నమస్కారం. నా పేరు నేమాని వెంకటలక్ష్మి నాగరాజు. నేను ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి. నేను పుట్టడం భారతీయ పదంలో 1951లో పుట్టాను. తర్వాత ఎడ్యుకేషన్ భారతీయ పదంలో అయ్యింది. నా ఎస్ఎస్ఎల్సి పియూసి ఇంజనీరింగ్ ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను. 1972 పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకొని 73లో నేను నా ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నాను. 73 నుంచి నా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కాస్టింగ్ గురించి పూర్తి చేద్దామని బయలుదేరాను. 75లోంచి నేను ఈ సోషల్ సర్వీస్ ప్రారంభించాను. అది ఒక మేజర్ ప్రసాదరావు గారు ఉన్నారు, ఆయన నన్ను ఈ సోషల్ సర్వీస్లో దింపారు. 76లో ఎక్కువ అని పబ్లిక్ సెక్టర్ జాయిన్ కంటిన్యూ చేశాను. ఈ సోషల్ సర్వీస్ ప్రయాణంలో చాలా ఏమంటారంటే తెలుగు స్కూల్స్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే అసోసియేషన్ స్టార్ట్ చేయడం కానీ, అలాగే తెలుగు స్కూల్స్ మాకు అక్కడ ఢిల్లీలో లేనప్పుడు వెంగళరావు గారు చీఫ్ గెస్ట్ ఉన్నప్పుడు జనకపూర్లో తెలుగు సమితి అనేది పెట్టి మేము తెలుగు స్కూల్స్ స్టార్ట్ చేసాం. అలాగే ఆంధ్ర అసోసియేషన్కి బిల్డింగ్ కోసం ఏమైతే పాటుపడి దానికి కూడా నా తరఫున అన్ని పోస్టుల్లో ఉండి కూడా నేను మా అందరి టీంతో కలిపి ఒక బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేశాను. అదే మాదిరిగా ఒక ఫిల్మ్ సొసైటీ అని ఆంధ్ర ఫిల్మ్ సొసైటీ 77లో స్టార్ట్ చేసి అది ప్రతి రెండో ఆదివారం నాలుగో ఆదివారం అందరికీ సినిమాలు చూపించే. అది కాకుండా 1989లో నాకు యూఎస్ఏ హెచ్1 వస్తే బయలుదేరి అక్కడ నచ్చక మళ్ళీ 90లో బ్యాక్ వచ్చాను. 90లోని ఢిల్లీ తెలుగు అకాడమీ అని ఒకటి స్టార్ట్ చేశాము. ఈ సంస్థ ఢిల్లీలో కాకుండా దక్కిన చోట్ల ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తదితర ప్రదేశాల్లో కూడా ఇంక్లూడింగ్ యూఎస్ఏ సింగపూర్ శ్రీలంక ఈయన్నింటిలో కూడా మా కార్యక్రమాలను మంచి చేస్తున్నాము. ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా మేము స్టార్ట్ చేసి ప్రతి జనవరి వచ్చిందంటే సంక్రాంతి, ఫిబ్రవరి వచ్చిందంటే మహారాజు శివరాత్రి సెలబ్రేషన్స్, మార్చి వచ్చిందంటే ఉగాది, అలాగే ఏప్రిల్లో శ్రీరామ ఉత్సవాలు, మేలోనే అవుట్స్టేషన్ ట్రిప్స్ ఒక ఎక్స్కర్షన్ లాగా వెళ్తూ ఉంటాం. జూన్ జూలైలో ఇప్పుడు మేము యుఎస్ఏలోనే ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం. ఆగస్టులో నృత్య నాటకాలు ఉంటాయి, అలాగే అక్టోబర్లో మా దసరా వేడుకలు ఉంటాయి, దీపావళి వేడుకలు ఉంటాయి, నవంబర్లో మా యాన్యువల్ సెలబ్రేషన్ డిసెంబర్లో స్పోర్ట్స్ ఉంటాయి. ఇవి ఏడాది పాటు నడుస్తూ ఒక మన దేశంలో కాకుండా మేము ప్రవాసాంధ్రులు, మేము ఢిల్లీలో ఉన్నాం తెలుగు వాళ్ళం అని మేము ఎక్కడో లేవని చెప్పకుండా కలిసిమెట్టుగా అందరూ కలిసి ఈ సంస్థని వచ్చి స్టార్ట్ చేసాం. దానికి మాకు డాక్టర్ మోహన్ కంత గారు చైర్మన్గా ఉన్నారు, అలాగే అంతకుమంది పద్మావి గారు ఉండేవారు, కేఎస్ఆర్ఎం గారు ఉండేవారు, జేఎస్ఆర్ఎం గారు ఉండేవారు, ఐఏఎస్ అందరూ మాకు ఆదోడు చాదోడు ఉండి ఈ సంస్థను నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఈ సంస్థకి వాళ్ళందరూ కృషి చేసి నేను మొదటి నుంచి ఫౌండర్గా ఉన్నాను, నాకు చేదోడు అదోడుగా అందిస్తూనే ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్లో చాలా డిఫికల్టీ వస్తూ ఉంటాయి, ఇది ఒకటే కాదు మేము స్కాలర్షిప్ ఇస్తూ ఉంటాం, అలాగే ఈ పేద ప్రజలకు తర్వాత రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక మా సచివాల్స్ అనే విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ మేమందరం కలిపి రోడ్లు వేసాం, ఎలక్ట్రిసిటీ తెప్పించాం, కమ్యూనిటీ హాల్ పట్టించాం, వీటన్నిటికీ మేము ప్రభుత్వాన్ని అడగలేం కానీ మా అందరం మేమే చేసి రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తూనే ఉన్నాం. ఈ సంస్థ ఒకరు ఏదో మేము ఇచ్చామని కాకుండా అందరూ సహాయపడుతూనే ఉన్నారు. అలాగే ప్రతి యాన్యువల్ ఫంక్షన్ కానీ లేకపోతే ఏడాదికి మాకు 89 లక్షలు అవుతున్నాం. ఆ స్పాన్సర్స్ ఏమొచ్చి ప్రతి వారు వచ్చి బాబు మేము ఇంత చేస్తున్నాం కాబట్టి మేము సహాయం చేస్తున్నామని చేస్తున్నారు. దీనికి ఒక యాన్యువల్గా మేము నవంబర్లోని గట్ట స్పాన్సర్షిప్ తీసుకొని ఉంటాం. అలాగే ప్రతి వారిని మేము అడిగేది ఏంటంటే మీకు తోచిన తెలిసి మీ స్పాన్సర్ చేయండి. మీ స్పాన్సర్షిప్కి 7 కోట్ల మంది వ్యూవర్స్ ఉంటారు, ఎందుకంటే మా ప్రోగ్రామ్స్ అన్నీ టీవీ 9 కానీ, టీవీ 5 కానీ, దూరదర్శన్ కానీ అన్నీ
ఒక ఆదివారం కానీ శనివారం కానీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రెసెంటే టైంలోని మీ యాడ్స్ కూడా వస్తుంటాయి, కనపడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కూడా ఒక 7 కోట్ల మంది లేకపోతే 9 కోట్ల మంది ఒకటి ఆంధ్రదేశమే కాదు అన్ని దేశాల్లో చూస్తూ ఉంటారు. మీ దాని ఒక సంస్థ ఒకటి ఉంది అనే గుర్తింపు ఉంది, ఇంత సహాయం చేస్తున్నది కూడా అందరికీ తెలుస్తుంది. అందుకు మేము కోరుకున్నది కూడా మీరు మాకు సహాయం చేయండి, మా వల్ల మీరు కూడా వృద్ధి చెందండి, మమ్మల్ని వృద్ధి చేయండి అని ఎప్పుడు కోరుతూనే ఉంటాం. ఈ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీరందరినీ మేము ప్రార్థిస్తూ మాకు మీరు సహాయం చేస్తూ మీకు మేము చేదోడు వాదులుగా ఉంటామని ఆశిస్తాం.